హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూరియస్. నేను మీ సిద్ధగవని సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక శనార్ది తెలంగాణ పేపర్లో ఉన్నటువంటి జిల్లా వార్తలు, అక్కడ ఉన్నటువంటి అంశాలు ఏంది, అక్కడ ఉన్న సమస్యలు ఏంది, సమస్యలకు పరిష్కార మార్గాలు ఏంది, వాటితో పాటు ఇక్కడ మూవీ వార్తలు కానీ స్పోర్ట్స్ వార్తలు కానీ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రోజు శనార్ది తెలంగాణ ప్రత్యేక బులెటిన్లో చూడొచ్చు. ఒక్కసారి నేటి మాట చూద్దాం, శనార్ది తెలంగాణ నేటి మాట. ఉద్యోగాల భర్తీలో ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ఎవరు నోరు మెదపరేం? ఇంకేనాళ్ళు అగ్రకులాలకు ఊడిగం చేస్తారు? బీసీ కులాలకు చెందిన నిరుద్యోగులే ఎక్కువగా మోసపోతున్నారు. మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాల మీద దుమ్మెత్తిపోయలేరా? పదవుల కోసం పాకులాటలేనా? అనగారిన వర్గాల కోసం గొంతెత్తలేరా? రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి పేద ప్రజలకు న్యాయం చేయలేరా? సిగ్గులేని నాయకుల లెక్క ప్రవర్తించకండి. దేశ సంపదను అందరూ అనుభవించాలి. కేవలం తోకలున్న కులాలు మాత్రమే ఎన్నో ఏళ్ల నుంచి పెత్తనం చేస్తున్నాయి. రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువే అనుభవిస్తున్నాయి. దేశ జనాభాలో అధికంగా ఉన్న కులాలు మాత్రం ఇప్పటికీ పేదరికంలోనే మగ్గుతున్నాయి. ఉద్యోగాల విషయంలో అసమానతలై కనిపిస్తున్నాయి అంటూ పెద్దపల్లి రాజన్న రాసుకొచ్చిల్లు. వాస్తవంగా తోకలున్న కులాలే పైకొస్తున్నాయి. మన జాతి కోసం భగత్ సింగ్ లాగా బతికినా చాలు, భగత్ సింగ్ లాగా కొన్నాళ్ళు బతికినా చాలు, మన జాతి కోసం నిస్వార్థంగా పనిచేస్తే తప్పక మనం అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సిద్ధిస్తాయి. విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలు ముందు నుంచి అనేక వివక్షలకు గురవుతున్నారు. వీరి ఎదుగుదలకు కుల జనగణన ఒక గొప్ప అవకాశం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్లో అధికారంలోకి రాగానే 100 రోజుల్లో 23 నుంచి 42% బీసీ రిజర్వేషన్, ఓబీసీ రిజర్వేషన్ పెంచుతామని హామీ ఇచ్చింది. దానికి సంబంధించి పోరాడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సకినాల సుధాకర్ పటేల్ రాసి మంచి వ్యాసం రాసింది. కచేరికాడి ముచ్చట్లు, రావణ్నగా కాక బతికున్న బాగుండు, ఇవ్వలే అన్న కాక నీకు తెలియదా తమ్మీ సూర్యన్న, కాక అంటే మనం ఎక్కువ చిన్నయ్యను కాక అంటాం కదా. కానీ కచేరికాడి ముచ్చట్లు, మనిషి ప్రాణం ఖరీదు 3 లక్షల రూపాయలు అంట. ప్రైవేట్ డాక్టర్ నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి చెందిండు. చెండూరు గగన్ ఆసుపత్రిలో ఘటన. ఆందోళనకు దిగిన బాధిత కుటుంబ సభ్యులు హెల్మెట్ సెటిల్మెంట్ చేసుకొని రాజీ పడ్డ యాజమాన్యం. ఆసుపత్రి తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి అంటే నల్గొండ జిల్లాలో జరిగింది ఘటన. ఇది ఇట్లా ఉంటే నరకం చూస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్ రోడ్డు తాత్కాలిక రిపేర్లతో సరిపెడుతున్న ఆర్ఎన్బి ఆఫీసర్లు, వాహనదారులకు ప్రయాణికులకు తప్పని తిప్పలు. మిర్యాలగూడలో ఆగమున్నది. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో భారీ మార్పులకు శ్రీకారం. ఆదర్శ పట్టణంగా మునుగోడు కేంద్రం. ఒకే చోట అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాలు, ఒకే చోట ప్రభుత్వ ఎడ్యుకేషన్ సంస్థలు, ఒకే చోట ఇంటిగ్రేటెడ్ మార్కెట్. అయితే మునుగోడు మండల నాయకులతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్చలు జరిపిండట. ఇక వెనుక పడేసిన బతుకులు, ఒకరి రంగు బయటపడింది, మరొకరి బతుకు వెనుకబడింది. భూస్వాములుగా ఆనాడు, ప్రజాప్రతినిధులుగా ఈనాడు. పేరులే వేరు, తీరు మారేది లేదు. సిగ్గెప్పుడు రాదాయే, శరమన్నా పుట్టక పుట్టదాయే, నక్కల కింద ఎప్పుడు కుక్క బతుకులే. ఇప్పుడు కమిటీలు, కమిషన్లు, కార్పొరేషన్లు కేవలం ఇవన్నీ కంటితుడుపు చర్యలే. పత్రికా ప్రకటనలు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, హంగుల ఆర్భాటాలు ఇవేమీ కావు సంక్షేమానికి, అభివృద్ధికి నిదర్శనాలు. అయితే కేటాయింపులు, విడుదల ఖర్చులు ఇవి కదా కంటి ముందు సాక్ష్యాలు. సిగ్గెప్పుడు రాదాయే, శరమన్నా పుట్టదాయే, నక్కల కింద ఎప్పుడు కుక్కల వలె బతుకులే ఎప్పుడు. అయితే ఆర్భాటాలు నిజమని భ్రమపడితిమి, అయితే సాక్ష్యాలు చూడక గుడ్డి వాళ్ళమైతిమి. ప్రభుత్వాలు మారినవని సంబరపడితిమి, బతుకులు మారక గోసబడితిమి. మన కష్టం కానరాదు, మన చదువులు పనికిరావు. సిగ్గెప్పుడు రాదాయే, శరమన్నా పుట్టదాయే, నక్కల కింద ఎప్పుడు కుక్కల బతుకే ఎప్పుడు. అయితే వెనుకబడ్డ జీవితాలు కాదు, వెనుకబడేసిన బతుకులు కదా. అశోక్ యాదవ్ అధ్యక్షులు, అశోక్ యాదవ్ రాష్ట్ర విద్యార్థి విభాగం, సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా అంట, వెనుకబడిన బతుకుల గురించి రాసిండు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ఇచ్చోడలో అక్రమ కట్టడాల జోరు అంట. ఇంద్రవెల్లి కూల్చివేతతో అక్రమార్కుల గుండెల్లో గుబులు. బహుళ అంతస్తులతో గిరిజనుల హవా నడుస్తూ ఉందంట. గిరిజనేతరుల హవా నడుస్తూ ఉంది. కలెక్టర్ దృష్టి సారించాలని స్థానికులు వినతిని. గిరిజనులు ఉండాల్సిన చోట గిరిజనులేతుల హవా నడుస్తా ఉంది. ఇచ్చోడలో మొత్తం అసైన్ భూములను సర్వనాశనం పట్టిస్తా ఉంది. మహిళా చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలి, ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు ఆశాలత వ్యక్తం చేస్తా ఉంది. కాగజ్ నుంచి బంజారా భవన్ నిర్మాణానికి భూమి పూజ, పాల్గొన్న ఎంపీ నగేష్, తర్వాత ఎమ్మెల్యే శంకర్, అనిల్ జాదవ్ అంట. ఇప్పుడు బంజారా హిల్స్ ఉంటది కదా, బంజారా హిల్స్ లో బంజారోళ్ళు ఉండాలి కానీ ఎవరు ఉండరు.
మైసూర్ బజ్జీలో మైసూర్ లేనట్టు బంజారాలు లేరు. నగల దుకాణంలో చోరీ, ముగ్గురు మహిళల అరెస్టు మంచిర్యాలలో, రోడ్డు ప్రమాదంలో మతి స్థిమితం లేని మహిళ మృతి ఇచ్చోడలో. జైనులు ఆదివాసీ మహిళను పరామర్శించిన మంత్రి సీతక్క గాంధీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్, ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి తరలింపారు. పెద్ద ఎత్తున అయింది ఇష్యూ అది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, వింత వ్యాధితో మూగ జీవాల మృతి, అన్నదాతల ఆందోళన, పట్టించుకొని పశు వైద్యశాలలు. చెరువులో పడే మహిళ మృతి, నిజామాబాద్ రూరల్లో డీజేలకు ముందస్తు అనుమతి తీసుకోవాలి, ఇతర రాష్ట్రాల డీజేలు నిషేధం, సిపి కల్మేశ్వర్ చేస్తున్న వ్యాఖ్యలు నిజామాబాద్ నుంచి. పేదల కాలనీలో కనీస సౌకర్యాలు కల్పించాలి, సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కేసుల ఆఫీస్ ఎదుట ధర్నా చేసింది. వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ చేస్తా ఉన్నారు నిజామాబాద్ నుంచి. ఆర్థిక ఇబ్బందులతో 7 నెలల పసికందు విక్రయం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన, 7 గురిపై కేసు నమోదు చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. ఇక యారన్ అంటే నూరు పోగు మంజూరు పై చేనేత పారిశ్రామిక సహకార సంఘం హర్షం వ్యక్తం చేసిందంట. వేములవాడ హంతకులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆస్తి కోసమే తల్లిదండ్రులతో కలిసి అన్నడు చంపిన తమ్ముడు కేసును ఛేదించి రిమాండ్ కు తరలించిన హుజరాబాద్ పోలీసులు. హిందూ సంఘటిత శక్తితోనే జాతి నిలబడుతుంది, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ వెల్లడి అని చెప్పేసి పెద్దపల్లి జిల్లాకు సంబంధించి అంతటా మొత్తం ఇక్కడ నేను హైదరాబాద్ వాళ్ళే కనిపిస్తున్నారు ఇప్పుడు దసరా ఫెస్టివల్ సంబంధించింది. ఇక పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంగా పనిచేస్తా, యువతకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తా. సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణకు ఎమ్మెల్సీ తీర్మానాలను ఆహ్వానించిన ముదిరాజ్ సంఘం ఇక్కడ ముస్తాబాద్ సంబంధించి నామాపూర్ గ్రామంలో పెడతారంట. పట్టభద్రులకు మళ్ళా ఆల్ఫోర్స్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. 9న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయండి అని చెప్పేసి పెద్దపల్లి కలెక్టరేట్కి సంబంధించి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చినా కానీ ఇంకా ఎందుకు ఇట్లా అమలు చేస్తలేరని. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. ప్రజా సమస్యలపై పోరాడేది ఎర్ర జెండానే, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం సమరశీల పోరాటాలు. సిపిఎం ఆందోళన్ ఏరియా మహాసభల్లో జిల్లా కార్యవర్గ సభ్యులు అతిమేలు మాణిక్. ఎప్పుడైనా ఆలోచన చేసి ప్లాట్లు కొనండి, ఇప్పుడైనా ఆలోచన చేసి ప్లాట్లు కొనండి. ఎల్పీ నెంబర్ వచ్చిందంటే అనుమతులు ఇచ్చినట్టు కాదు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫైనల్ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. మోసపోకండి, ఆలోచించండి. అధికారులు తనిఖీలు చేసే నాయకుల జోక్యం ఎందుకు? కేపీఆర్ వెంచర్ లో అప్పుడే ఫ్లాట్ల విక్రయాల దొంద సాగుతా ఉంది. జర చెరువా కాదా మన్నా హైడ్రానా కాదా జర చూడండి. నాటు బాంబు తయారీదారుల ముఠ అరెస్ట్ అయిందంట, 5 నిందితులు రిమాండ్ చేసిండ్రు, వివరాలు వెల్లడించిన హుస్నాబాద్ సిఐ కొండ్ర శ్రీను. ఇక గడిల రామరెడ్డికి జన్మదిన ఆర్థిక శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేయనున్న గడిల రామరెడ్డికి ఆర్థిక శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు ముత్యని మల్లేష్ యాదవ్. ఈ కింగ్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ అంట, మధ్యకుంట చౌరస్తా, ఉదయం 11 గంటలకు ఉంటుందంట లెక్క. ఇవాళ ఇట్లా ఉంటే ఇక నల్తూరులో నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండిఏ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట. అన్ని వెంచర్ల మీదనే పడ్డారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే, ఫేక్ డెత్ సర్టిఫికెట్లపై రాజకీయం అంట, ఫేక్ డెత్ సర్టిఫికెట్లు సృష్టించిన వారిపై చర్యలు నీళ్ళంట. అసలు ఏం జరుగుతోంది ఈ మండలాల్లో? తప్పు చేస్తే శిక్ష కొందరికేనా? అధికారులకు వర్తించదా? రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే పేద ప్రజలకు శాపమా? కొందరుగు చౌదరిగూడ మండలాల్లో వరుసగా కొనసాగుతున్న ఫేక్ డెత్ సర్టిఫికెట్లు పర్వం, రాజీ కోసం వెంపర్లాడుతున్న అధికార పార్టీ నేతలు, సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోమంటున్నా తీసుకోవాలంటే నార్మల్గా షాద్నగర్ సంబంధించింది. బతికున్న వ్యక్తిని చంపినట్టు ఫేక్ డెత్ సర్టిఫికెట్ తీసేసుకొని భూమి కొట్టేస్తున్నారు. మరి అధికారులు ఎవడైతే దాని మీద ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఉంటుందో ఎంఆర్ఓది, ఆ ఎంఆర్ఓని ఎందుకు బొక్కలేయద్దు? ఎవడు కాపాడుతున్నాడు వీళ్ళను? షాద్నగర్లో గత 10 సంవత్సరాలలో అట్లా సర్వనాశనమే. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమైనా బాగుపడుతుందంటే ఇట్లా సర్వనాశనం చేయబట్టి బతుకున్న చంపేస్తున్నారు. అన్నపూర్ణాదేవి దర్శనమిచ్చిన దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు అని చెప్పేసి ఒకటి వార్త. మాడుగుల విజయ డైరీ సామర్థ్యం 10,000 లీటర్ల పెంపంట, ఎమ్మెల్యే తోర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేసిన రైతులు. మాడుగుల కలవకుర్తి నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా. ఇక దోమ
దోమ మండలం రాకుండా గ్రామంలో బగ్గుమన్న భూ తగాదాలు, కర్రలు కొడవళ్లతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి, ఐదుగురికి తీవ్ర గాయాలు, పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. సర్వే నెంబర్ 94లో 2.12 ఎకరాల విషయంలో బండి మనో చాపల రాములు కుటుంబాల మధ్య భూ వివాదం. ఆదివారం ఉదయం ఇరు వర్గాల మధ్య ఘర్షణ, బండి మనోజ్ అతని కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు. నాదంటే నాది భూమి లొల్లి. టీచర్ పోస్టుల భర్తీలో మాదిగలకు ద్రోహం. ఎంఎస్ఎఫ్ రాష్ట్ర రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భానుప్రసాద్ మాదిగ. సార్, గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. గౌరీదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొన్న భక్తులు. ఇక్కడ ఇది బుద్ధివెల్ దగ్గర. ఇక ప్రజా సమస్యలు పట్టించుకొని మణికొండ పాలకులు అధికారులు. మణికొండ మున్సిపాల్లో గుంతల రహదారులు అవస్థలు పడుతున్న జనాలు, కాంక్రీట్ తో గోతులను పూడ్చిన బీఆర్ఎస్ నేతలు, ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన మున్సిపల్ అధికారులు, బీఆర్ఎస్ నేత సంఘం శ్రీకాంత్ ఆగ్రహం. ఎమ్మెల్సీ తీన్ మన్మలనకి కృతజ్ఞతలు తెలిపిన విశ్వ బ్రాహ్మణ సంఘం నేతలు. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో విశ్వకర్మల గురించి ఏ నాయకుడు కూడా శాసనసభలో కానీ చట్టసభల్లో కానీ ప్రస్తావించలేదని, మొదటిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్ మన్మలన విశ్వ బ్రాహ్మణుల కోసం సంఘం కోసం మా తరఫున శాసనసభ మండలిలో ప్రస్తావించడం గొప్ప విషయం అని చెప్పేసి వాళ్ళు. ఫ్లెక్సీ కార్మికుల సంక్షేమానికి కృషి తెలంగాణ ఫ్లెక్స్ ప్రింటర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. అన్నిటికీ అసోసియేషన్ ఉన్నది రైతుల. పదవ ఎఫ్కేకే ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో రజత పథకం సాధించిన భారత జట్టు మ్యాచ్ పాయింట్ చైర్మన్ వేణు ముప్పాలస్వామి. ఇది ఇట్లా ఉంటాం సార్. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది అంటున్నాడు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరావు. మహిళా శక్తికి ప్రతీక బతుకమ్మ, మన మూలాలు సంస్కృతి సాంప్రదాయాలను మరవద్దు. దుబాయ్ పర్యటనలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. కాంట్రాక్ట్ వైద్య సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి, ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరీ ఆకవిటి కిరణ్ కుమార్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇవాళ నల్లమల్ల జిల్లాల్లో మంత్రుల పర్యటన. ఓవైపు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి, మరోవైపు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఇక నగర కర్నూలు జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ వెల్లడి. ఏంది 6,66,66,666,666 రూపాయలతో అమ్మవారికి అలంకరణ. వాసవి కన్యక పరమేశ్వరి ప్రత్యేక పూజలు. కొత్త వరబడి సృష్టించిన పాలమూరు ఆర్యవైశ్య సంఘం 6 కోట్లతో వెట్టింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడిలోని ఉన్న వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం మహాలక్ష్మీదేవిగా అమ్మవారు దర్శనం ఇచ్చారు. అందులో ప్రత్యేకంగా 6,66,66,666 రూపాయలతో అలంకరించిందంట. ఇక ఫోటో వేస్తే బాగుంది. ఇంత వార్త రాసింది. ఫోటో వేస్తే దానికి ఎంత బాగుంటుంది వార్తకి. గాయపడ్డ వారిని పరామర్శించిన ఎమ్మెల్యే అని చెప్పేసి ఒక వార్త. అభివృద్ధిలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తా, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజశ్రెడ్డి. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. శనార్థి కథనంతో కదిలిన R&B అధికార యంత్రాంగం, రోడ్డు మార్జిన్ గుంటను మట్టితో మరమ్మతులంట, శనార్థి పత్రికకు కృతజ్ఞత తెలిపిన వాహనదారులు. ఇక రామన్నపేటకు కూతవేటు దూరంలో విద్యుత్ దోపిడీ. అచ్చా, ఇది అడ్డు అదుపులు లేకుండా విద్యుత్ దోపిడీ, ఇదేంటని ప్రశ్నిస్తే అధికారులకు అంతా తెలుసంటున్న వైనం ముడుపులు ముట్ట చెప్పుతూ అధికారుల కనసన్నాల్లోనే తంతు. మైనింగ్ క్వారీలో అక్రమ విద్యుత్ వాడుతూ రాతి కడీల కట్టింగ్ నెలల తరబడి ఇలాగే నడుస్తుందని వెల్లడించిన వ్యాపారి. దుబ్బాక గ్రామ శివారులు యథేచ్ఛగా తతంగం పట్టించుకొని మొత్తం ప్రకృతి సంపదను గుట్టలను మొత్తం సర్వనాశనం చేస్తే ప్రకృతికి కోపం వస్తే ఏం చేస్తారు? అమరవీరుల త్యాగాలతో ఏర్పెక్కిన ఎర్రజెండా సిపిఐ జాతీయ సమితి సభ్యుడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి దాసరి రామకృష్ణ సంతాప సభకు హాజరై నివాళులర్పించారు. రైతు రుణమాఫీ భరోసా పూర్తి స్థాయిలో అమలు చేయాలి సిపిఎం. ఈ దీనికి ఖండించుడు తప్ప ఎర్రజెండా పార్టీ వాళ్ళు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల మీదకి వస్తలేరు? మీరు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎందుకు కొట్లాడట్లేదు? రైతుల పక్షాన ఎర్రజెండా పార్టీ ఎందుకు కొట్లాడట్లేదు? ఇక యూకేలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న నకరికల్ ఎమ్మెల్యే యునైటెడ్ కింగ్డమ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని చెప్పేసి వేమల వీరేశం అనడు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని నల్లగొండ జిల్లా నగరికల్ ఎమ్మెల్యే వేమల వీరేశం అన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం లండన్లోని దగ్గేనంలో యునైటెడ్ కింగ్డమ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశం దాటి వచ్చిన మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మహిళలు అందరూ ఒకే చోట కలిసి పువ్వులు పూజించే
పండుగ చేసుకోవడం గర్వకారణమన్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పదన్నారు. తెలంగాణ ఎన్ఆర్ఐలు అందరూ సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొన్నారని, ఇక్కడ వరకు వచ్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఆయన చెప్పిండు. ఇదిలా ఉండే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా క్రికెట్ పోటీలు, ఉత్కంఠపూర్లో పోలీస్ టీం పై విజయం సాధించిన బయ్యారం ప్రెస్ క్లబ్, రాణించిన ఎస్ఐ తిరుపతి, చివరి దశలో చేతులెత్తేసిన పోలీస్ టీం, క్రీడలు ఆహ్లాదకరమైన స్నేహాన్ని పెంపొందిస్తాయి. గార్ల బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఆత్మకూరు మార్కెట్ చైర్మన్ గా బీరం సునందా సుధాకర్ రెడ్డి, సర్పంచ్ ఎంపీపీ టు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా అయిందామె, సహకరించిన ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, తర్వాత కేఆర్ నాగరాజు. పరకాల ఎమ్మెల్యే రెడ్డి కాబట్టి మళ్ళీ రెడ్డి అయినా తీసుకొచ్చుకున్నాడు, ఏమైనా సింపుల్ జరుగుతూ ఉన్నది ఎక్కడైనా. పాలకులు మారినా రైతు కూలీల జీవితాలు మారలేదు, తక్షణమే రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు చేయాలి. రైతులను ఆదుకోవడంలో పాలక ప్రభుత్వాలు విఫలం చెందాయి, రైతు కూలీ ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలి. ఏఐఎంకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొక్కల భాస్కర్, మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ జడ్పీడీసీ, ఆర్థిక సాయం చేసి భరోసా కల్పించిన వంశీధర్ రెడ్డి, ఇక సభ్యత్వంలో కార్యకర్తలు కార్యోన్ముఖులై పనిచేయాలి, సభ్యత్వంతో బీజేపీ గ్రామ గ్రామాన విస్తరించాలి, బీజేపీ సభ్యత్వ జిల్లా ప్రముఖ్ కుసుమ సతీష్ బాబు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే, బీట్ ఆఫీసర్ అతి ఉత్సాహం, అనుమతిపై కోనోకార్పస్ కర్రలతో వెళ్తున్న ట్రాక్టర్ను ఆపి లంచం డిమాండ్, డ్రైవర్ను బూతులు తిట్టి ఫోన్ ధ్వంసం, ట్రాక్టర్ ఫారెస్ట్ ఆఫీస్కు తరలింపు, జిల్లా కలెక్టర్ జోక్యంతో తిరిగి అప్పగింత. ఇక ఇవాళ ప్రజావానికి అధికారుల సహకారంతో సకాలంలో హాజరు కావాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అంటున్నారు. కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఘనంగా బతుకమ్మ సంబరాలు వైరాలు, మిషన్ భగీరథ కార్మికుల సంఘం అధ్యక్షుడిగా సుమన్ రెడ్డి ఎంపికయ్యండు. ఇక పేద ప్రజలకు అండా ఎర్రజెండా, మండల సిపిఎం కార్యదర్శి ఐలూరి రామరెడ్డి. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే, భారత్ ఆల్రౌండ్ షో, బంగ్లాతో తొలి T20లో గ్రాండ్ విక్టరీ, T20 సిరీస్లో పురుషుల జట్టు శుభారంభం చేసింది. ఇండియా ఉమెన్స్ టీమ్ విక్టరీ, పాకిస్తాన్ పై ఘన విజయం, T20 వరల్డ్ కప్ లో సెమీస్ ఆశలు సజీవం, పాకిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 105 పరుగులు, 18 ఓవర్లు లక్ష్యాన్ని ఛేదించిన భారత్ తెలుగమ్మాయి ఎదురుగొట్టింది. అసలు 12 రోజులు జరిగిన టెస్ట్ మ్యాచ్, ఇక టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే రికార్డు, చివరికి డ్రాగా ముగిసిన మ్యాచ్ అంట. మంచి ఉంది. ఒకసారి మూవీ వార్తలు చూద్దాం. కర్ణుడిగా సూర్య బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హీరో, పెట్టనున్న హీరో. ఆహా, అయితే ఓటీటీలోకి కేల్ కేల్ కే మే అన్నట, ఇక అక్టోబర్ 9 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ జరుగుతుంది. ఏం స్ట్రీమింగ్ ఏందో. ఇక వార్ 2 పై ఎన్టీఆర్ ఫోకస్, సెట్లో అడుగుపెట్టనున్న హీరో. ఇక విశ్వం ట్రైలర్స్ రిలీజ్ చేసిండ్రు. ఇది విశ్వం ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇది ఓవరాల్గా శనార్తి తెలంగాణ దినపత్రికలు ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. కెమెరామెన్ భరత్తో కలిసి, కెమెరామెన్ భరత్తో సుదర్శన్ శ్యామ్.